సరే అబ్బాయిలు సిన్సియర్గా ఉంటారు లవ్లో, అమ్మాయిలు సిన్సియర్గా ఉంటారా? మీరు అమ్మాయి కాబట్టి అమ్మాయి అంటారు, అబ్బాయిలే ఉంటారు. పాప చాలా ఇంటెలిజెన్స్. బాగా చెప్పు ఎందుకు. ఈ అంటే అమ్మాయిలు ఎప్పుడు కండిషనల్గా లవ్ చేస్తారు, అబ్బాయిలు ఎప్పుడు అన్కండిషనల్గా లవ్ చేస్తారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరు అబ్బాయి కాబట్టి అన్ని అమ్మాయిలకి యాంటీగా, అబ్బాయిలకి సపోర్టివ్గా ఉన్నారు. అమ్మాయిలు ఎందుకు చేయరు? మేబీ ఇది అప్రూవ్ అయ్యింది అందుకే అడుగుతున్నాను. నేను అమ్మాయిలకి యాంటీ అస్సలు కాదు, ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిలతోనే ఎక్కువ మాట్లాడుతాను నేను. అమ్మాయిలు అంటేనే ఇష్టం. చాలా మీ నవ్వుకే సగం మంది పడిపోతారు అక్కడ, చాలా బాగా నవ్వారు. అఫ్ కోర్స్ థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ అస్సలు చెప్పను. ఓకే, మీకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళమంటే, ఓకే 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళమంటే ఎటువంటి ఈవెంట్ని, ఎటువంటి సిచ్యువేషన్ని మీరు మారుస్తారు, మార్చాలనుకుంటున్నారు? సడన్గా అడిగితే ఏం చెప్తాం? ఐదర్ అది చాలా సంతోషకరమైన విషయం అయి ఉంటుంది, బ్యాడ్ థింగ్ అయిన ఉంటుంది. ఎటువంటిది మార్చాలనుకుంటున్నారు? మేబీ ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ పంపిస్తే, అంటే 2015 కానీ 10 కానీ. సరిపోయింది. రావట్లేదా మేడం? మీ పేరేంటి? చాందిని. మీరు క్రిస్టియన్ కదా? కాదా? ఎప్పుడైనా అనిపించిందా? నాకు అర్థం కాలేదు సార్. బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుందని చాలా సార్లు అనిపించింది, కానీ తర్వాత ఫ్రెండ్స్ చూసాక మళ్ళీ ఎందుకులే. ఇంటెలిజెంట్ ఫెలో అయితే వీడియో చూసిన చాలా మంది మిమ్మల్ని ట్రై చేస్తారు. ట్రై చేస్తారు కానీ మనం పడం కదా. క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నానా? నాకు మాత్రం ఏం తెలుసు, నాకు బోల్డైందిస్తే చాలు. మీరు మీ నవ్వు బాగుంది, మీరు నాతో పాజిటివ్గా మూవ్ అయ్యే విధానం కూడా బాగుంది. రిలేషన్షిప్లో ఉంటే బెటరా, సింగిల్గా ఉంటే బెటరా? అఫ్ కోర్స్ సింగిల్గా ఉంటేనే బెటర్. ఎందుకు అంటే ఫస్ట్ స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, అంటే రిస్ట్రిక్షన్స్ ఉండవు, అవన్నీ ఉండవు. రిలేషన్షిప్లో ఉన్నా కూడా బాగానే ఉంటుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? కేరింగ్ అంతా చూపించినప్పటికి బాగానే ఉంటుంది, వన్స్ రెస్ట్రిక్షన్స్ అవి పెడితే మళ్ళీ బాగోదు. సో అంత క్లమ్సీగా ఉండే బదులు సింగిల్గా ఉండి ఫ్రెండ్స్తో ఉండి, ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం చాలా బెస్ట్. ఇంటెలిజెంట్ ఫెలో. చిన్న వయసులో మీకు ఎంత జ్ఞానోదయం అయిపోయిందండి. ఓకే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెంట పడతాడు, బట్ అమ్మాయి ఎందుకు ఒక అబ్బాయి వెంట పడదు? ఎందుకు పడరు? మీకు అనిపించలేదేమో. ఇంకా పడతారంటవా? ఎక్కడ చూడలేదు నేను, మా ఫ్రెండ్స్లోనే వాళ్ళ మంది ఉన్నారు. ఎలాంటి వాళ్ళు వెంట పడతారు అంటే, బాగా డబ్బుండి, కారు ఉండి, బైక్ ఉండి, ఎఫెక్షన్ కోసమే, లవ్ అండ్ ఎఫెక్షన్ కోసమే వెంట పడుతూ ఉంటారు. పడరు, ఇప్పటి వరకు చూడలేదు నేను. చూడండి, కనిపిస్తూ ఉంటారు. ఓకే, ఆగండి, మిమ్మల్ని చూస్తే క్వశ్చన్స్. ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటారా? చేసుకుంటా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే మీ కాబోయే భర్తకి ఎంత శాలరీ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? శాలరీ ఎక్కువే ఉండాలి. చెప్పండి, రౌండ్ ఫిగర్ చెప్పండి. మేబీ యూట్యూబ్లో చూసి కనెక్ట్ అయిపోతాడేమో శాలరీ పర్సన్. ల్యాక్సా? అట్లాండి చాలు. చిన్న ఫిగర్ చెప్పారు. ఒక పర్సన్, ఒక అబ్బాయి, ఒక అబ్బాయి ఉంటాడు, సారీ ఒక మీరే ఉన్నారు, ఒక అమ్మాయి బాగా లైఫ్లో సక్సెస్ అయిన అమ్మాయి, బాగా డబ్బు ఉంది, ఒక బాగా సక్సెస్ఫుల్ అయిన అమ్మాయి ఒక పూర్ అబ్బాయిని చూడదు, పెళ్ళి చేసుకోదు,
బట్ బాగా సక్సెస్ అయిన అబ్బాయి ఒక పూర అమ్మాయికి జీవితాన్ని ఇవ్వగలడు, పెళ్లి చేసుకోగలడు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నాకు అర్థం కాలేదు సార్. అఫ్కోర్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అంత ఒకవేళ చేసుకున్నా సరే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. అదే ఒక అబ్బాయి పూర అమ్మాయిని చేసుకున్నారు అంటే వాళ్ళు హ్యాపీగా ఉండగలరు. క్వశ్చన్ అర్థం కాలేదా? అర్థమైంది. ఒక పూర అమ్మాయి ఒక రిచ్ అబ్బాయిని పెళ్లి చేసుకోలేడు, అంతేనా? మీరు అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. బాగా డబ్బు సంపాదించిన అమ్మాయి, లైఫ్లో సక్సెస్ అయిన అమ్మాయి పూర్గా ఉన్న అబ్బాయి ముఖం కూడా చూడదు, అంటే పూర్గా ఉన్న పట్టించుకోదు. అదే బాగా సక్సెస్ అయ్యి బాగా డబ్బు సంపాదించిన అబ్బాయి ఒక అమ్మాయికి లైఫ్ ఇవ్వగలడు. అంటే అమ్మాయిలు ఎప్పుడు కండిషనల్గా లవ్ చేస్తారు, అబ్బాయిలు ఎప్పుడు అన్కండిషనల్గా లవ్ చేస్తారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరు అబ్బాయి కాబట్టి అన్ని అమ్మాయిలకి యాంటీగా అబ్బాయిలకి సపోర్టివ్గా అన్నారు. అమ్మాయిలు ఎందుకు చేయరు? మేబీ ఇది ప్రూవ్ అయ్యింది, అందుకే అడుగుతున్నాను. నేను అమ్మాయిలకి యాంటీ అస్సలు కాదు. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిలతోనే ఎక్కువ మాట్లాడుతాను నేను. అమ్మాయిలు అంటేనే ఇష్టం. పాజిటివ్ నేను, కాకపోతే ఇది ప్రూవ్ అయ్యిందని అడుగుతున్నాను. మీరు ఏమంటారు అంటే మీ స్టైల్లో మీరు చెప్తే? అఫ్కోర్స్ అలా ఉంటారు, ఎందుకంటే కొంచెం గర్వం అది ఉంటుంది కదా. అంత రిచ్లో ఉండి మళ్ళీ ఇంత పూర్ అబ్బాయిని చేసుకోవాలి అంటే ఉంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవా? కానీ ఇట్స్ నాట్, కానీ అబ్బాయిలకి అలాగ ఉండదు. చూసారా మీరు? అబ్బాయిలకి ఉంటుంది, అబ్బాయిలు కూడా మ్యాక్సిమం జనరేషన్లో అందరూ అలానే ఉన్నారు. సరే, అబ్బాయిలు సిన్సియర్గా ఉంటారు లవ్లో, అమ్మాయిలు సిన్సియర్గా ఉంటారా? మీరు అమ్మాయి కాబట్టి అమ్మాయి ఉంటారు, అబ్బాయిలే ఉంటారు. పాప చాలా ఇంటెలిజెంట్, బాగా చెప్పి. ఎందుకు అబ్బాయిలే ఉంటారు? చాలా మందిని చూశాను, అమ్మాయిలు వెంటనే మూవ్ ఆన్ అయిపోతారు. కదా, ఇది మాత్రం నిజమండి. వెంటనే మూవ్ ఆన్ అయిపోగలరు అమ్మాయిలు, కానీ అబ్బాయిలు అలా అవ్వలేరు. అవ్వలేరు అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, అమ్మాయికి వేరే అబ్బాయి ఒక వచ్చి లవ్ ఎక్స్ప్రెస్ చేస్తాడు, కానీ అబ్బాయి దగ్గరికి వేరే అమ్మాయి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయదు కదా. అందుకే అబ్బాయిలు మూవ్ ఆన్ అవ్వలేరు, అమ్మాయిలు అయిపోతారు. వావ్, బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. కాకపోతే ఇందాక నుంచి ఒక డౌట్. సో ఇక్కడ మీకు సిపిఆర్ తెలుసా? అంటే ఒక పర్సన్ ఊపిరాగి పడిపోతాడు కదా, అప్పుడు ఏం చేయాలో తెలుసా మీకు? అదే గుండె మొక్కేసి, అంటే మిమ్మల్ని చూస్తే నా ఊపిరి ఆగిపోతుంది. సో ఇప్పుడు మీరు అట్లా చచ్చిపోయినప్పుడు చేస్తూ ఉన్నా, చచ్చిపోయినప్పుడు చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా చంపేస్తారేమో మీరు. ఓకే, జనరల్గా స్టడీస్ అంటే మీకు ఇష్టమా? కళ్ళజోడ చెప్తుంది బాగా చదువుతారని. స్టైల్కి పెట్టుకున్నారా లేకపోతే చదివి చదివి? ఏం కాదు, నార్మల్గా. ఓకే, మీరు బాడీ గార్డ్ నేను తెచ్చుకోలేదా? లేదు. అంటే ఇంత అందం కాంపిటీషన్ ఎక్కువ వస్తే మళ్ళీ ప్రాబ్లం కదా. ఏంటి? లేదు లేదు, అస్సలు లేదు, నిజం చెప్తున్నాను. చాలా బాగున్నారు. ఈ కళ్ళజోడ పెట్టుకుంటే అదే హీరోయిన్ గుర్తు వస్తుంది, కానీ గుర్తు రావట్లేదు. ఏ హీరోయిన్? అది తెలియట్లేదు, బాగా ఫేమస్. ఆవిడ నవ్వుతుంది అంటే అర్థమైపోతుంది. ఏం మాట్లాడతావు నువ్వు, ఏం మాట్లాడతావు నువ్వు? మీరు కూడా నవ్వుతున్నారు. కళ్ళజోడ పెట్టుకుంటే చాలా క్యూట్గా ఉంటారు అమ్మాయిలు. థ్యాంక్ యూ. అవును. ఓకే, ఈ సముద్రాన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? సముద్రాన్ని చూస్తేనా? చాలా చెప్పండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సముద్రం అటువైపు ఉంది కదా, కెమెరామెన్ ఉన్నారు ఇటువైపు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే, అంటే ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? లేదు, ఇబ్బంది పెట్టినా పర్లేదు, ఇంత అందమైన అమ్మాయి మళ్ళీ దొరకదు. ఓకే, చాలా పాజిటివ్గా, చాలా మీ నవ్వుకే సగం మంది పడిపోతారు అక్కడ, చాలా బాగా నవ్వారు. అఫ్ కోర్స్ థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ అసలు చెప్పను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు టాటా బాయ్ బాయ్, జై హింద్.